ఇప్పుడు మనం ఆప్రికాట్స్తో కుర్బానికా మీఠా తయారు చేసుకుందామండి. ఉందామండి, ఇవి 10 నుండి 12 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని దీంట్లో గింజలన్నీ తీసేసుకోవాలి. గింజల్లో తీసిన తర్వాత ఆ గింజల్లో ఇట్లా బాదం వస్తుంది, దీన్ని కూడా క్రష్ చేసి వేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆప్రికాట్స్ని నానబెట్టిన నీళ్ళతోనే అట్లాగే స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో మనకు తగినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. ఇందులో కలర్ అస్సలు ఉండదండి, మనం ఫుడ్ కలర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
ఇప్పుడు దీనిపైన మనం దంచిపెట్టుకున్న బాదం గింజల్ని వేసేద్దాం. ఇది చల్లారనిచ్చుకొని ఐస్ క్రీమ్లో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.